हाय फ्रेंड्स, वेलकम टू नानी चिन्नी चैनल। मन चैनल एवरैना सब्सक्राइब చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ కి ఇచ్చిన ఖుషి సినిమాలో ఒక సీన్ ని ఒక సూపర్ స్టార్ రిమిక్ చేయబోతున్నాడు। అదేదో మన ఎవరో కాదు, మన పవన్ కళ్యాణ్ బ్రదర్ మెగా స్టార్ చిరంజీవి గారు ఈ సినిమాని సినిమాలో ఒక సీన్ అయితే రిమిక్ చేయబోతున్నారు। అయితే విరాలకు వెళ్తే మన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత అసలు మామూలు ఫామ్లో లేడు। అది ఒక బ్లాక్ బస్టర్ అయిన తర్వాత 100 కోట్ల క్లబ్లో చేరి ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది। అయితే ఇప్పుడు మన చిరంజీవి గారు బోలా శంకర్ సినిమా తీస్తున్నాడు। బోలా శంకర్ సినిమా అజిత్ వేదాలం సినిమాతో వేదాలం రిమిక్ తెరక్తున్న సినిమా ఇది। బోలా శంకర్లో సినిమా ఈ మధ్య ఒక పోస్టర్ వచ్చి ఒక ట్రెండింగ్లో మారిందనమాట। అయితే ఈ సినిమాలోని మన పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో ఒక సినిమా అయితే యాక్ట్ చేస్తున్నారు। ఇందులో మన యాంకర్ శ్రీముఖ్ కూడా నటిస్తున్నారు। అయితే శ్రీముఖ్కి పన్నీవేలలో ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ ఒక టాక్ అయితే వినిపిస్తుంది। అంటే శ్రీముఖ్కి మన పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో భూమిక నడుము అంటే ఒక సీన్, అంటే ఇప్పుడు ఖుషి సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ అనమాట। సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ సీన్ ఒకటే, ఒక పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో భూమిక నడుము చూడడం, అదొక ఒక లవ్ సిమ్ లవ్గా ట్రాగిల్గా దాన్ని ఎక్కించారు। అదే సీన్ ఇప్పుడు బోలా శంకర్ సినిమాలో మన శ్రీముఖి ఫన్నీ లెవెల్లో సీన్ క్రియేట్ చేస్తున్నట్టు ఒక టాక్ అయితే వినిపిస్తుంది। మరి చూడాలి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో సీన్ని ఇప్పుడు దీన్ని ఫన్నీగా తీయడం, అది కూడా మన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చూడడం ఎలా ఉంటుందో చూడాలి। అయితే ఇది ఒకదే లీక్ అయితే బయటకు వచ్చింది, మరి ఎంత నిజం అనేది మాత్రం ఇంత మనకు తెలియదు। మన బోలా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సీన్ క్రియేట్ చేస్తున్నారని తెలవగానే ఫ్యాన్స్ మాత్రం అద్దులోకి ఇక థియేటర్లో దద్దరిల్లిపోద్ది సౌండ్ తోటి। అయితే చిరు మన ఐకానిక్ మన ఖుషి సినిమాలోనే పవన్ కళ్యాణ్ భూమి తీయడం ద్వారా మన బోలా శంకర్ సినిమా కోసం అందరు ఫ్యాన్స్ మాత్రం ఎదురు చూస్తున్నారు। అయితే ఇది నిజమో లేక అబద్ధమో ఇంత మటుకు మన టాక్ అయితే వచ్చింది ఒకటి, నిజమో అబద్ధమో ఇంకో టాక్ మన అఫీషియల్గా అయితే మళ్ళీ ఒక అనౌన్స్ చేస్తారు, అప్పుడు ఒక వీడియో పెడతాను। మీరు నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి। జై హింద్।